ఇప్పుడు మనం బీరకాయ పచ్చడి తయారు చేయడం చూద్దాం. చాలా టేస్టీగా చేసుకుందాము. డిఫరెంట్గా ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేస్తే మీరే చెప్తారు. ఈ బీరకాయ పచ్చడి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా, అంటే ఇడ్లీ, దోశ, పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా కూడా చాలా 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 టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీరు ఎప్పుడైనా బీరకాయ పచ్చడి ట్రై చేశారా? చేసుంటే చేశామని, చేయని వాళ్ళు చేయలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంతకన్నా ముందుగా నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. బీరకాయ పచ్చడి కోసం నేను 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. వీటిని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి బీరకాయలని నేను ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని 1 నిమిషం వేయించుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 7-8 పచ్చిమిర్చి వేసుకున్నాను, కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. ఇదిగోండి బీరకాయని కొంచెం మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఉడికింది కదా బీరకాయ, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2-3 చింతపండు రెక్కలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి. మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. బీరకాయలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. దీంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, అంటే మరీ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కలర్ మారుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 2-3 వెల్లుల్లిపాయలని కచ్చాపెచ్చగా దంచుకొని వేసుకోవాలి. కావాలనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సాల్ట్ సరిచూసుకోండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే, చూసారు కదా టేస్టీ టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా, అంటే ఇడ్లీ, దోశ, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. నచ్చిందా?
ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.